చేరసాగరం తిరుగుతూ మేము చుట్టాను సేవైపోతాం మనం. ఆయన చీకేటప్పుడు బాబు స్వామి గారికి అంత వరుచు పోయి రక్తం వచ్చి చేయించాడు స్వామి గారు. ఆ వదనం ద్వారా మనకి ఆయనకి కావలసినటువంటి లక్ష్మీదేవి వచ్చింది, మనకు కావలసినటువంటి కామదేవి వచ్చింది, కల్పవృక్షం వచ్చింది. నీకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కూడా ఉంచుకోవచ్చు. అందుకనే పెద్దవాడు ఏం చెబుతారు, శరీరం సముద్రం తనలో ఏది ఉంచుకోతారు. మనకి స్వామివారికి పూలు కట్టడం ఒక ముడి ఉంచుకుంది అనుకోండి, ఇక నీకు మళ్ళీ కట్టలేవు, అది మళ్ళీ ఇంకోటి పెట్టి తీసిన దాకా శరీరం ఉంచుకోదు. శరీరంలో ఏదున్నా సరే అది నువ్వు తీసిన దాకా చిన్నదైనా సరే అది బాధపడుతుంది. అలానే సముద్రం కూడా, సముద్రం ఏదైనా వేయండి మరి స్వామివారి యొక్క పాదాలని పట్టుకోవాలి, పరమ నడిపాడి అని నారాయణనే నమకే పరై తరువా. స్వామివారి యొక్క పాదాలని పట్టుకొని మనం ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. స్వామివారి యొక్క పాదాలకి మనం శరణ వేడాలని చెప్పి రెండవ పాసంలో చెప్పింది. మంగళం వాడి ఈ వ్రతాన్ని ప్రారంభిస్తాము. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు తప్ప ఇత పరమైనటువంటి దేవతే లేడు నాకు, నీ పాదాలని పట్టుకుంటున్నాను కాబట్టి నువ్వు నన్ను అన్యాయం చేయమని భావిస్తున్నావు అని ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళేసరికి పైన రత్న కిరీటం ఉన్నా పైన ఇంకోటి ఉన్నా దానికి మించింది ఉన్నా సరే నీకు ఆ పాదాలే కనిపిస్తాయి, పైకి కనపడవు. నీకు ఏ పాదాలు, ఆ పాదాలే పట్టుకుంటా. నేను రోజు వచ్చి స్వామివారి పాదాలు పట్టుకుంటాను. రేపటి నుంచి వచ్చిన పట్టాసంలో వచ్చేసరికి ఏముంది, కేశవరై. ఆ కేశవుడు ఎవరు, ఈ కేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆరాధించి, అంటే ఎలా స్వామిని ఆరాధిస్తారన్నటువంటి విషయం కూడా మనకి అంతిమంగా అర్థమవుతుంది. అమ్మా నువ్వు పైనుంచి చూడవాగా అని స్వామివారి లలాక పలకే వక్షస్థలే కౌస్తుభం అని. వీళ్ళంతా గ్వాలదేవుడు, వీళ్ళంతా విష్ణువు బలరాముడు, చూడండి ఎవరి పాటికి వాళ్ళు, వీళ్ళంతా నందవంశానికి చెందిన. అమ్మవారు అదే చెప్పింది, మనం ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నామంటే మనం విల్లి పుత్తూరులో ఉండి మనం మామూలుగా ఏదో ఇక్కడ చేరం అంతా కూడా ఆ రోజు వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉండాలని చెప్పిందని చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఈ వ్రతాన్ని ప్రారంభించిన. ఒక ఆయన అద్భుతమైనటువంటి మాట చెప్పాడు, మా ఇస్మాయిల్ మా గురువు గారు ఇస్మాయిల్ ఒక ఆయన అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. అందరూ అన్నారు బాగుంది స్వామి అన్నవాడు ఉన్నారు, కొంతమంది పాదాలకు నమస్కారం చేస్తారు ఉన్నవాడు ఉన్నారు. ఇట్లా ఏమిటంటే ఇది మన గొప్పతనం. గీతా మందిరంలో ప్రతిరోజు ఉదయం పూట గతంలో అయితే అంటే ఇప్పుడు మేము బయటికి దూరంగా ఉంటున్నాం కాబట్టి పొద్దున్నే మేము వెంటలేదు, పొద్దున్నే 5-6 మనకి ఇక్కడ మంచి దేవుని పాటలు భగవంత దర్శనం నామస్మరణ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కూడా అట్లానే ఉంటుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు నేను ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏంటంటే రేపు 22 సోమవారం, జనవరి 22 సోమవారం మన భారతదేశంలో హిందుత్వాన్ని కాపాడే విధంగా మన కేంద్ర ప్రభుత్వం వారు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ కార్యక్రమంలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గాంధీ రోడ్లోని శ్రీ అనంత కోదండ రామస్వామి దేవస్థానంలో ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి శ్రీ అయోధ్యలో బాలరామ ప్రతిష్ఠ సందర్భంగా వసుదైక శ్రీరామ సంబరాలు అనే ఒక పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. ఎందుకంటే ఆ కార్యక్రమంలో ముఖ్యంగా ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇస్తున్నాం, మన భక్త బృందంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ముందుగా ఇస్తున్నాం, అవకాశం ఇస్తున్నాం కాబట్టి వారి యొక్క ఆశీస్సులు మనందరం కూడా పొందుదాం. ఆ కార్యక్రమాన్ని మనల్ని ఎంతో భక్తిగా కలిగించారు కాబట్టి
వారి ఇచ్చారో వారి వారి మాటగా వారి సన్మానం చేస్తున్నాం. బాగుందమ్మంటారా? అందరూ కూర్చోండి, పిల్లలందరూ మూడు లైన్లలో కూర్చోండి. అందరికీ ఇప్పుడు భోగి పళ్ళు వస్తాయి. కృష్ణుడికి వంచిన వెంటనే కృష్ణుడికి గోదావరికి వంచిన వెంటనే పిల్లలకు వంచుతారు. అందరూ కూర్చోండి, పెద్దవాళ్ళు ఎక్కడికెళ్ళి కూర్చోండి, మధ్యలో వచ్చి లేపుతారు. పెద్దవాళ్ళు ఎవరు కూర్చోవద్దు, పిల్లలు మాత్రమే కూర్చోండి. పెద్దవాళ్ళు పక్క చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు మాత్రమే కూర్చోండి. పెద్ద పిల్లలు అయితే మాత్రం లేపుతారు, మళ్ళీ ప్లేస్ చాలదు. మధ్యలో లేపారు అనుకోవద్దు, దాహిచ్చా చూసుకు రావాలి, కూర్చేసుకోవాలి. దాహిచ్చా జన్మి హిరణ్మయ్ మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి.